హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతికృష్ణ. గైస్, సూపర్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. మీరు వీడియో స్కిప్ చేసి చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు. సో ఇంకా ఈ రోజు జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలు ఉంటుంది. సో గైస్, ఇంక ఈ రోజు ఆ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి యశోద హాస్పిటల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెరీ రీసెంట్గా నౌకరీలో వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి రిక్వైర్మెంట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా జాబ్ టైటిల్ చూసుకుంటే టెలికాలర్ గా వర్క్ చేయాల్సింది ఉంటుంది యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ లో. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాట. ఈ హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ లో మీరు వర్క్ చేయాల్సింది ఉంటుంది. సో టెలికాలర్ గా మీరు చేయాల్సిన వర్క్ కానీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే, ఇన్కమింగ్ కాల్స్ ని హ్యాండిల్ చేయాల్సింది ఉంటుంది, ఎవరైతే హాస్పిటల్ కి కాల్ చేస్తారో. అండ్ మోర్ ఓవర్, డాక్టర్ అపాయింట్మెంట్స్ అనేవి సెట్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. సో బేసిక్ ట్రైనింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ రిక్వైర్మెంట్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, ఇది సేల్స్ కి సంబంధించిన జాబ్ కాదు అండ్ ఎటువంటి సేల్స్ ప్రెషర్ కూడా ఉండదు అని చెప్పేసి. ఇంకా జాబ్ లొకేషన్ కూడా వచ్చేసి బంజారా హిల్స్ లో అయితే మీకు ఉంటది, యశోద హాస్పిటల్ బ్రాంచ్ లో అని ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో గైస్, ఇంకా ఈ జాబ్ కి కావాల్సిన ఎలిజిబిలిటీ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్, ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్. ఇంకా మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు, ఈ త్రీ లాంగ్వేజెస్ లో కంపల్సరీ అయితే మీరు మాట్లాడగలగాలి. ఒకవేళ మీకు బ్యాచులర్స్ డిగ్రీ లేకుండా ఇంటర్ క్వాలిఫికేషన్ ఒకటే ఉండి ఈ త్రీ లాంగ్వేజెస్ చక్కగా మాట్లాడగలను అనుకుంటే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేసి రిక్వెస్ట్ అయితే చేయండి. గైస్, వేకెన్సీస్ ఉంటే ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేసిన తర్వాత తీసుకోవడం అయితే జరుగుతుంది. సో గైస్, ఇక్కడ సాలరీ అయితే మీకు మెన్షన్ చేయలేదు, బట్ 10 to 15,000 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది పార్ట్ టైం జాబ్ కాబట్టి మినిమం 5 to 6 hours అయితే మీరు వర్క్ చేయాల్సింది ఉంటుంది. ఇంకా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇక్కడ మీకు కాంటాక్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అండ్ మోర్ ఓవర్, ఇది వచ్చేసి ఏంటంటే వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి, ఎప్పుడు రమ్మంటున్నారో కూడా క్లియర్ గా అయితే అడిగి డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. ఇక్కడైతే 30th December నుండి 4th January వరకు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ మీరు వెళ్లే ముందు ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి, వాట్సాప్ ఉంటే వాట్సాప్, కాల్ అయితే కాల్ చేయండి. రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు వాక్ ఇన్ డ్రైవ్ కి వెళ్ళండి, లేదు నేను డైరెక్ట్ గా వాక్ ఇన్ డ్రైవ్ వెళ్తాను అనుకుంటే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే వెళ్ళండి, ఎందుకంటే వేకెన్సీస్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయరు కాబట్టి. సో గైస్, గుడ్ ఆపర్చునిటీ, పార్ట్ టైం జాబ్ మినిమం 5 to 6 hours వర్క్ చేసుకుంటూ మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్, మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బై, హ్యావ్ ఎ నైస్ డే.